గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హరి థాట్స్. మళ్ళీ మేము ముందుకి మరో కొత్త వీడియోతో వచ్చేసానండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ అలాగే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా అలా క్లిక్ చేశారంటే సో మీకు నోటిఫికేషన్స్ అనేటివి ఇమీడియట్గా వీడియో అప్లోడ్ అవుతానే మీకు వచ్చేస్తుంటాయి. ఓకేనా? ఈరోజు నేను మీకు ఒక ప్రాపర్టీ గురించి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో 1 BHK కావాలి, 2 BHK కావాలి, తక్కువ రేట్లో కావాలి ఇలా పెట్టారు. సో ఇంతకుముందు చూపించిన ప్రాపర్టీ అయితే వేరే వాళ్ళు తీసుకునేశారు. ఇప్పుడు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఐ మీన్ మీకు మీ బడ్జెట్లో లేదా మీకు దగ్గర ఏరియాలో మేము చెప్పే ప్రాపర్టీ ఉంటే సో మీరు తప్పకుండా ప్రిఫర్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మా ఏరియాకి దగ్గరలోనండి, మారుతినగర్, అక్కడ 125 square yards. ఇంతకుముందు చెప్పిన ఇది ఎక్కువ, బట్ ఇది 125 square yards, నార్త్ వెస్ట్ కార్నర్. ఓకే, బిట్ వచ్చి నార్త్ వెస్ట్ కార్నరు, 125 square yards. సో దీని ప్రైస్, ఐ మీన్ బిల్డర్ చెప్పే ప్రైస్ వచ్చి 62 lakhs అండి. ఇంతకుముందు చెప్పిన ప్రాపర్టీ కూడా నాకు ఆల్మోస్ట్ 3-4 mails వచ్చాయి, ఏంటంటే రేట్ తగ్గిస్తారా లేదా ఫైనల్ ప్రైస్ అదే ఉంటుంది అనేసి. ఎక్కడ కూడా ఫైనల్ ప్రైస్ అది ఉండదండి. సో రేట్ అనేది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఐ మీన్ స్క్వేర్ యార్డ్ ఆ ఏరియాలో ఎంత నడుస్తుంది, మనం ఎంతవరకు తగ్గించగలుగుతాం, లేదా ఇంకేదన్నా మనం ఆ లొకాలిటీ చూసిన తర్వాత ఇంకేమైనా డ్రాబ్యాక్స్ లేదా ఇంకేదైనా సమ్ అదర్ రీజన్. సో మనం అది బార్గెన్ అనేది బిల్డర్తో మనం చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఖచ్చితంగా తగ్గిస్తారు, అంతవరకు నేను ష్యూరిటీ ఇస్తాను. బట్ మనం మాట్లాడుకోవాలి. నేను మీకు అందరు కూడా చెప్పేది ఏంటంటే మీరు వచ్చి ప్రాపర్టీ చూసుకుంటే సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఐ మీన్ లొకాలిటీ ఎలా ఉంది, మనం ఏరియాలో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇవన్నీ కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఓనర్స్ తీసుకోవాలి అని ఉండి సర్చింగ్లో ఉండి మీకు సరైన ప్రాపర్టీ దొరకలేదు లేదా బడ్జెట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే, అలాంటి వాళ్ళకి ఇదేమన్నా మీకు మీ ఆలోచనకు దగ్గరగా ఉంటే ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఐ మీన్ మీరు ఎవరైనా సరే తీసుకు, చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు, డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఇవన్నీ అడిగారు. సో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఈ వీడియో కంటే ముందు ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ఎక్కడైనా అండి డౌన్ పేమెంట్ ఎలా ఉంటుంది అంటే 80-20% ఉంటుందండి. అంటే 20% మనం ఇన్ కేస్ లోన్కి వెళ్తే, లోన్కి వెళ్ళే వాళ్ళ కోసం నేను మాట్లాడుతుండేది. సో మీ చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంటే ఇంకా మొత్తం పేమెంట్ చేస్తారు కాబట్టి, లోన్కి వెళ్ళే వాళ్ళు ప్రాపర్టీ వాల్యూలో 80% వరకు మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐ మీన్ మన శాలరీ బేస్ చేసుకుని కూడా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. సో ఒక పర్సన్కి వచ్చిన అమౌంట్ ఇంకొక పర్సన్కి రాదు కాబట్టి, ఏదైనా సరే మనం బ్యాంక్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఇన్ జనరల్గా ఏంటంటే మనకు లోన్ అనేది 80% వరకు అప్రూవల్ వస్తుంది. ఓకేనా? లేదు మీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటే 90% కూడా తెచ్చుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. బట్ మనం మామూలుగా నా జనరల్లో అయితే మనం 20% డౌన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి బిల్డర్కి, రిమైనింగ్ మన లోన్ అమౌంట్ మనకు వస్తుంది. అది ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 1 BHK కావాలని వేరే వాళ్ళు అడిగారు. 1 BHK కన్నా నా చాయిస్ ఏంటంటే ఫ్యూచర్ అనేది ఇంకా పెరుగుతూ వెళ్ళేదే కాబట్టి, ఎటు 1 BHK వచ్చేవారు, 1 BHK వరకు వెళ్ళాం కాబట్టి 2 BHK తీసుకుంటే అది మీకు కూడా యూజ్ అవుతుంది. సో ప్లాన్ ఫర్ 2 BHK అండ్ మినిమం 125 square yards ఉంటే వర్కౌట్ అవుతుంది. మీరు చూసారంటే ఇంతకుముందు మనం చెప్పిన ప్రాపర్టీ 150 square yards బట్ 55 lakhs, ఇప్పుడు చూస్తే 125 square yards 62 lakhs. సో లొకాలిటీని బట్టి కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ వస్తుంటుందండి. కాబట్టి ఐ మీన్ ఆ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది, ఆ ఏరియా చుట్టుపక్కల ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని కాస్ట్ అనేది ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఇయర్ తీసుకున్న కాస్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి ఇంకొంచెం పెరుగుతుంది, తప్పకుండా పెరగకుండా ఉండేది ఏం లేదు. సో ఎందుకంటే మెయిన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత ఉందో స్క్వేర్ యార్డు, ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ నియర్ బై డబుల్ అయిపోతుంది. సో మీకు అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేసుకోండి, ఇది మీకే బెనిఫిట్ ఉంటుంది. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేయాలన్నా చేసుకోవచ్చు, ఎందుకంటే 2-3 ఇయర్స్లో మీకు ఖచ్చితంగా మీరు ప్రజెంట్ తీసుకున్న దానికి నియర్ టు ఐ మీన్ డబుల్ ద అమౌంట్ స్క్వేర్ యార్డ్కి దగ్గరలోకి వస్తుంది, తప్పకుండా మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు ఒకసారి ప్రాపర్టీ నేను వీడియో మీకు ఇస్తున్నాను చూడండి,
మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నంబరు ప్లస్ నా మెయిల్ ఐడి రెండు ఇస్తాను. మీరు ఆ మెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపించినట్టయితే నేను మీకు కాల్ చేసి మీతో మాట్లాడిన తర్వాత మీకు బిల్డర్తో మాట్లాడిస్తాను. సో మీరు బిల్డర్తో బార్గెన్ చేసుకోవచ్చు, తప్పకుండా అమౌంట్ అనేది తగ్గిస్తారు. అమౌంట్ తగ్గించరని ఎక్కడ లేదు, ఖచ్చితంగా తగ్గిస్తారు. కాబట్టి మీరు బిల్డర్తో ఒకసారి మాట్లాడుకుంటే, సో మేము ఇంతవరకు ఇన్వెస్ట్ చేస్తామంటే వాళ్ళు కూడా ఒక్కోసారి తగ్గుతారు. ఖచ్చితంగా ఒకసారి లొకాలిటీకి వచ్చి మీరు చూసుకొని వాటర్ ఎలా ఉంది, సో చుట్టుపక్కల ఎలా ఉంది, మనం ఇక్కడ తీసుకుంటే ఓకేనా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతే మీరు ప్రాపర్టీని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా తీసుకోవాలని ఒక ఆలోచన ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మీరు డీటెయిల్స్ పంపించినట్లయితే మేము అప్రోచ్ అయ్యి, ఐ మీన్ లేదు మీరు డైరెక్ట్గా బిల్డర్ని మాట్లాడేవైనా బిల్డర్తో మాట్లాడుకొని సో మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, సో మనం ఎలా అయితే బెనిఫిట్ అయ్యామో ఆ విధంగా ఇంకొకరికి మనం ఒక సోర్స్ చూపిస్తామని ఒక ఇంటెన్షన్, అంతమించి వేరే ఏం లేదు. సో అందువల్ల ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక మెయిల్ ఫార్వర్డ్ చేసినా లేదా కింద నెంబర్ కాల్ చేస్తే మీరు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆ ఫోన్లో మీకు చెప్తానండి. ఓకేనండి. సో మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. బాయ్.